हाय फ्रेंड्स, ఈ వీడియోలో వచ్చేసరికి మనము సామ్సంగ్ ఇన్వర్టర్ మోడల్ కంప్రెసర్ అనేది ఏ విధంగా చెక్ చేయాలని చెప్పి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మామూలుగా నార్మల్ కంప్రెసర్స్ అనేది మనము డైరెక్ట్ అయితే చెక్ చేయొచ్చు, కానీ మనకి ఇన్వర్టర్ మోడల్ కంప్రెసర్స్ అనేది డైరెక్ట్ అయితే చెక్ చేయలేము. కానీ మనం ఒక సపరేట్గా అయితే ఈ మోడల్ అయితే చెక్ చేయొచ్చు. అది ఏ విధంగా అనేది నేను మీకు ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూడండి. ఆ విధంగా అయితే మనం కంప్రెసర్స్ అనేది చెక్ చేయొచ్చు ఇన్వర్టర్ మోడల్ది. మరియు ఈ విధంగా చెక్ చేసినా కూడా కొన్ని కంప్రెషర్స్ అయితే వర్క్ అవ్వవు, ఎందువల్ల వర్క్ అవ్వవు, ఎటువంటి ప్రాబ్లమ్స్ వల్ల వర్క్ అవ్వవు అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు లాస్ట్ ఎండింగ్ వరకు అయితే వీడియోని అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇన్వర్టర్ మోడల్ కంప్రెషర్స్ కూడా మనం చెక్ చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. నా పేరు హుసేన్, మీరు చూస్తున్నారు ఎయిర్కాన్ ఎస్సీ టెక్. ఇక లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, సామ్సంగ్ డిజిటల్ ఇన్వర్టర్ మోడల్ కంప్రెసర్ అనేది ఏ విధంగా చెక్ చేయాలి అని చెప్పి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మామూలుగా మనము రెఫ్రిజిరేటర్స్లో చాలా వరకు కంప్రెసర్లు అనేది మనము డైరెక్ట్ అయితే కొట్టి చెక్ చేస్తూ ఉంటాం. అంటే నార్మల్ కంప్రెసర్లు అనేది మనం డైరెక్ట్గా కొట్టైనా కూడా పేస్ నోట్లు అనేది ఇచ్చేసి డైరెక్ట్ కొట్టి చెక్ చేసుకుంటాం బాగుందా లేదా అనేది తెలుసుకుంటూ ఉంటాం. కానీ మనకి డిజిటల్ ఇన్వర్టర్ మోడల్ కానివచ్చు, డీసీ ఇన్వర్టర్ మోడల్ కానివచ్చు, ఇన్వర్టర్ మోడల్ రెఫ్రిజిరేటర్స్ కానివచ్చు, వాటి యొక్క కంప్రెసర్స్ అనేది మనం డైరెక్ట్ కూడా అయితే చెక్ చేయలేము. కానీ ఏ విధంగా చెక్ చేయొచ్చు అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ విధంగా మీరు అయితే కంప్రెసర్ అనేది బాగుందా లేదా అనేది అయితే చెక్ చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటా. మామూలుగా మనము ఈ ఫ్రిడ్జ్ యొక్క కంప్రెసర్ని అయితే మనము డైరెక్ట్ అయితే కొట్టి చెక్ చేయలేము. దీన్ని వచ్చేసరికి మనము మీటర్తో కానీ, డిజిటల్ మీటర్ కానీ, లేదంటే క్లాంప్ మీటర్ కానీ అనేది ఉంటే మనకి చెక్ చేయడానికి బాగుంటుంది. దాంతో అయితే మనం పర్ఫెక్ట్గా అయితే కంప్రెసర్ బాగుందా లేదా అనేది అయితే చెక్ చేయొచ్చు. మరియు దీంట్లో ఒక్కొక్కసారి చెక్ చేసినా కూడా కంప్రెసర్స్ అనేది వర్క్ అవ్వవు, ఎందుకనేది కూడా నేను ఇప్పుడు మీకు క్లారిటీగా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మనకి కంప్రెసర్కి వచ్చేసరికి ఇక్కడ మూడు టెర్మినల్స్ ఉంటాయి. మామూలు కంప్రెషర్కి వచ్చేసరికి మనకి కామన్, రన్నింగ్, స్టార్టింగ్ ఉంటాయి. కామన్, రన్నింగ్, స్టార్టింగ్ ఉంటాయి కదా, వీటికి మనం కామన్, రన్నింగ్ అనేది ఫేస్ నోట్లని ఇచ్చేసి డైరెక్ట్ అయితే కొడుతుంటాము. అప్పుడు మనకి కంప్రెషన్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. కానీ ఇది వచ్చేసరికి మనకి డైరెక్ట్ కొట్టేయడానికి కుదరదు, ఎందుకంటే ఇది వచ్చేసరికి త్రీ ఫేస్. త్రీ ఫేస్ అనేది వచ్చినప్పటికి మనకి మూడు ఫేసులు అనేది ఒకటే లెవెల్లో అయితే పవర్ వస్తాయి. మీకు అర్థమైంది అనుకుంటా. ఇదే కాదు, మనకి సబ్మర్సిబుల్ పంపులు వాటికి వస్తాయి కదా, ఆ విధంగా త్రీ ఫేస్ అనేది వస్తుంది. కాకపోతే ఆ త్రీ ఫేస్ అనేది మామూలు ఏసీ కరెంట్ అయితే రాదు, వీటికి డీసీ 125 to 160 వోల్ట్స్ అనేది వస్తుంది. అప్పుడే ఈ కంప్రెషన్ అనేది రన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి దీన్ని మనం డైరెక్ట్ అయితే కొట్టలేము. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చెక్ చేయాలనేది కూడా మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఏం లేదు, ఫస్ట్ వచ్చేసరికి మనకు ఈ విధమైన క్లాంప్ మీటర్ కానీ, లేదంటే డిజిటల్ మీటర్ కానీ, అదే మనకి మామూలు యామ్స్ మీటర్ కానీ, మామూలు డిజిటల్ మీటర్ కానీ ఉంటే చెక్ చేయడానికి బాగుంటుంది. ఎందుకంటే మనకి క్లాంప్ మీటర్ ఉన్నాయి, డిజిటల్ మీటర్ ఉన్నాయి, రెండిట్లో వచ్చేసరికి మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేది సేమ్ ఉంటాయి. కానీ క్లాంప్ మీటర్కి వచ్చేసరికి క్లాంప్ వస్తుంది, మామూలు డిజిటల్ మీటర్ అనేసి క్లాంప్ అయితే రాదు. దీన్ని వచ్చేసరికి మనము ఇక్కడ చూడొచ్చు, మీరు ఇక్కడ బీప్ అనేది ఒక సింబల్ కనపడుతుంది కదా, ఈ మీటర్ని వచ్చేసరికి ఇక్కడికైతే పెట్టుకోవాలి. ఇక్కడికి పెట్టుకున్న తర్వాత మనకు వచ్చేసరికి దీనికి రెండు వైర్స్ వస్తాయి కదా కనెక్ట్ చేయడానికి, అంటే మనం చెక్ చేయడానికి రెండు వైర్స్ అనేవి ఉంటాయి. ఈ విధమైన వైర్స్ అనేది తీసుకోవాలి. ఈ విధమైన వైర్స్ అనేది తీసుకొని దీన్ని వచ్చేసరికి మనము రెండు వైర్స్ అయితే మీటర్కి కనెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ వైర్స్కి వచ్చేసరికి మనము ఇక్కడ మీటర్లో కనెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఈ విధంగా మనము పెడితే బీప్ సౌండ్ అనేది వస్తుంది, మీకు వినపడుతుంది అనుకుంటా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను క్లారిటీ వినిపిస్తాను, చూడండి బీప్ సౌండ్. ఓకే, మీకు బీప్ సౌండ్ అనేది వినపడింది కదా. ఈ విధంగా బీప్ సౌండ్ అనేది వినపడుతుంది. ఫస్ట్ వచ్చేసరికి మనం ఏం చేయాలంటే, త్రీ ఫేస్ కాబట్టి మనకి మూడు ఫేస్లు అనేది ఒకటే లెవెల్లో వెళ్తే వెళ్ళినప్పుడు మాత్రమే ఈ కంప్రెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక ఫేస్ అనేది తక్కువ, ఒక ఫేస్ అనేది ఎక్కువ, లేదంటే ఒక ఫేస్ అనేది వెళ్ళకపోయినా కూడా ఈ కంప్రెషన్ అనేది స్టార్ట్ కాదు. కాబట్టి మనం ఫేస్ నోట్ల అనేది రెండు తగిలిస్తే స్టార్ట్ అవ్వదు, దీనికి మూడు ఫేసులు పవర్ అనేది వెళ్ళినప్పుడు మాత్రమే స్టార్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎలా చెక్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఏం లేదు, ఇక్కడ మనము మామూలుగా కామన్, రన్నింగ్, స్టార్టింగ్ ఉంటుంది కదా, దీనికి వచ్చేసరికి UVW అని ఉంటుంది. UVW అంటే ఇది వచ్చేసరికి మనకి త్రీ ఫేస్ యొక్క సింబల్. ఓకే, UVW. ఇప్పుడు మనం ఈ చూడండి, ఇక్కడ కామన్ ఉంది కదా, కామన్ నుంచి ఇక్కడ రన్నింగ్కి పెట్టినప్పుడు
మనకి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అండి, మీకు దగ్గరలో కనపడుతుంది మీటరు, ఇక్కడ పెడతాను. ఓకే మీకు కనపడుతుందా? ఓకే ఫ్రెండ్స్ మీకు మీటర్ అనేది కనపడుతుంది అనుకుంటా. చూడండి మనం ఇక్కడ నుంచి ఈ ఫోల్ నుంచి ఈ ఫోల్కి చెక్ చేసినప్పుడు మనకి చూడండి ఇక్కడ 14 అనేది చూపిస్తుంది కదా. అంటే ఇదే విధంగా మనము ఈ ఫోల్ నుంచి ఈ ఫోల్కి చెక్ చేసినా కూడా మనకి ఈ విధంగా 14 ఆర్ 15 ఒక పాయింట్ అనేది డిఫరెంట్ ఉంటే ఏం కాదు. మనం ఇక్కడ లూజ్ కాంటాక్ట్ పెట్టడం వల్ల కూడా మనకి ఆ విధంగా చూపిస్తుంది. ఇప్పుడు నేను కొద్దిగా గట్టిగా అది పెట్టి చూపిస్తాను చూడండి. ఓకే ఇప్పుడు చూడండి 14 అనేది చూపిస్తుంది. ఇదే విధంగా మనం ఈ రెండు కింద ఫోల్స్కి చెక్ చేసినా కూడా ఇదే విధంగా మనకి 14 అయితే చూపించాలి. మీకు సరిగా కనపడలేదు అనుకుంటా, ఇప్పుడు బాగా క్లారిటీ కనపడుతుంది చూడండి. మనం కామన్ నుంచి అదే సారీ కామన్ అంటున్నా యువీడబ్ల్యూ ఉంటుంది కదా, యూ నుంచి వీకి పెట్టినా వి నుంచి యూకి పెట్టినా ఓకే ఈ విధంగానే ఒకటే ఒకటే అనేది మనకి ఇక్కడ నెంబర్స్ అనేది చూపించాలి. ఓకే మనకి ఈ యువీడబ్ల్యూ అనుకోండి, యూ నుంచి వీకి పెట్టినా యూ నుంచి డబ్ల్యూకి పెట్టినా లేదంటే యూ టు డబ్ల్యూకి పెట్టినా వి టు డబ్ల్యూకి పెట్టినా కూడా మనకి ఒకటే విధంగా అయితే చూపించాలి. అప్పుడు మనకి కంప్రెషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంది అని అర్థం. పర్ఫెక్ట్గా ఉందంటే కొన్ని నడచమని చెప్పాను కదా, ఎందుకనేది కూడా చెప్తాను చూడండి. మనకి ఈ విధంగా చెక్ చేసినప్పుడు దీని వైండింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది అని అర్థం. అంటే అంతేగాని దీని లోపల రోటర్ ఒకవేళ పోయి ఉన్నా లేదంటే ఒకవేళ పిస్టన్ అనేది బ్లాక్ అయ్యి అదే స్ట్రక్ అయి ఉన్నా లేదంటే మనకి ఒకవేళ ఏదైనా రోటర్ అనేది డ్యామేజ్ అయి ఉన్నా లేదంటే ఏదైనా మనం ఫ్రీజర్ అనేది ఈ విధంగా ఈ ఎందుకు డ్యామేజ్ అవుతాయి కూడా మీకు డౌట్ రావచ్చు. అంటే మనకి రోటరే డ్యామేజ్ ఎందుకు అయింది, పిస్టన్ ఎందుకు డ్యామేజ్ అయింది అని కూడా డౌట్ రావచ్చు. ఏం లేదు ఫ్రెండ్స్, మనకి ఫ్రిడ్జ్ అనేది మనము మామూలుగా చాలామంది ఏం చేస్తుంటారంటే ఫ్రీజర్లో అనేది హోల్ పెడుతూ ఉంటారు. హోల్ అంటే అదే చాకుతో మనం ఐస్ అనేది తీసినప్పుడు అలాంటి టైంలో ఏమవుతుందంటే ఫ్రీజర్కి అనేది హోల్ పడినప్పుడు అక్కడి నుంచి మనకి వాటర్ అనేది లోపలికి వెళ్ళిపోయి కండెన్సర్ నుంచి కంప్రెసర్లో ఫ్రీజర్ నుంచి మనకి సెక్షన్ ఉంటుంది కదా, దాని ద్వారా కంప్రెసర్లోకి అయితే వెళ్ళిపోయే అవకాశం ఉంది. అప్పుడు మనకి కంప్రెషన్ అనేది ఏమవుతుంది, మనకి రోటర్ అనేది స్ట్రక్ అవ్వచ్చు, పిస్టన్ అనేది స్ట్రక్ అవ్వచ్చు, లేదంటే మనకి లోపల రోటర్కి బేరింగ్స్ ఉంటాయి, బేరింగ్స్ అంటే అదే బుషెస్ బేరింగ్స్ ఉంటాయి, అవి కూడా మనకి కొన్ని డ్యామేజ్ ఉండొచ్చు. అలాంటి టైంలో కూడా మనకి కంప్రెషన్ అనేది వైండింగ్ అనేది ఫుల్ వర్కింగ్ ఉన్నా కూడా కంప్రెషన్ అనేది రన్నింగ్ అవ్వదు, ఎందుకంటే అది స్ట్రక్ అయిపోయి ఉంటుంది. కాబట్టి మనం ఊరికే మ్యాక్సిమం ఈ విధంగా చెక్ చేసినప్పుడు కంప్రెషన్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టే. కాకపోతే నేను నెక్స్ట్ ఇదే విధంగా ఈ కంప్రెషన్ని కట్ చేసి ఒకవేళ మనకి యువీడబ్ల్యూ అనేది పర్ఫెక్ట్గా చూపించినా కూడా ఎందుకు వర్క్ అవ్వడం లేదని చెప్పి అయితే నేను నెక్స్ట్ వీడియోలో ఈసారి ఈ రెండు మూడు వీడియోల తర్వాత అయినా కూడా నేనైతే దీన్ని కట్ చేసి అయితే మీకు చూపిస్తాను ఎందుకు అనేది వర్క్ అవ్వడం లేదనేది కూడా. ఓకే ఫ్రెండ్స్, దీన్ని వచ్చేసరికి మనం ఈ విధంగా చెక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టే. ఇక నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి నేను పీసీబీ బోర్డు మరియు కంప్రెసర్ అనేది డిజిటల్ ఇన్వర్టర్ మోడల్కి ఏ విధంగా చెక్ చేయాలని చెప్పి అయితే వీడియో పెడతాను. మీరు అది కూడా చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది డిజిటల్ ఇన్వర్టర్ మోడల్ రెఫ్రిజరేటర్ అనేది ఏ విధంగా చెక్ చేయాలని చెప్పి అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఓకే థ్యాంక్ యూ, బాయ్ బాయ్.